హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ కుడుసిన్ కేవెస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ టైప్. అంటే మీరు ఇప్పుడు దాకా ఫ్రాడ్స్ చూసి ఉంటారు, లైక్ ఎస్ఎంఎస్, ఓటీపీ బైపాస్, లేకపోతే పిన్స్, అంటే లైక్ ఏటీఎం పిన్స్, ఇలాంటి ఫ్రాడ్స్ చూసి ఉంటారు, లేదా ఫిషింగ్ మెయిల్ చూసి ఉండొచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇది మెయిన్ రీజన్ దీన్ని చేయడానికి గల కారణం, ఇది రిలేటెడ్ టు కొంచెం అన్ఎడ్యుకేటెడ్, లైక్ ఎక్కువ మంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళు తెలుసుకోకుండా రాంగ్ స్టెప్ వేస్తారు. సో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. ఏంటంటే చాలా అంటే చాలా మ్యానిపులేట్ చేశారు దీంట్లో. ఏంటంటే మీకు ఒక లెటర్ అయితే పంపిస్తారు, ఇది ఎక్కడి నుంచో రాదు, మీషో. నేను ఆల్రెడీ థంబ్నైల్లో మెన్షన్ చేసినట్టు సేమ్ ఎగ్జాక్ట్లీ మీషో నుంచి మీకు ఒక లెటర్ అయితే వస్తుంది. సో ఆ లెటర్లో ఏం మెన్షన్ చేసి ఉంచుతుందో మీరు కనిపిస్తూనే ఉండొచ్చు, నేను ఆల్రెడీ మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. సో ఏంటంటే మీకు లాటరీ తగిలిందని చెప్పి ఇదివరకు మనకి ఎస్ఎంఎస్ఎస్ చూసాం అండ్ మెయిల్స్ చూసాం, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి లెటర్సే పంపిస్తున్నారు డైరెక్ట్గా. సో అలాంటి లెటర్ ఇదొకటి. సో ఇక్కడ నీ పాయింట్ చూస్తే చాలామంది ఇది రియల్ అనుకుంటారు, ఎందుకంటే లెటర్ వస్తే ఎవరు ఇంకా ఆలోచించరు, నిజమే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు పైన రైట్ కార్నర్లో, ఇక్కడ మీషో ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాగానే ఉంది, దానిపైన వెబ్సైట్ అనేది చూసారా, www.meesho.gifts. ఫస్ట్ అక్కడ ఒక ఫ్రాడ్ కనబడుతుంది. సో అదొకటి అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే కింద లెటర్స్లో చూసుకుంటే మీకు చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి, లైక్ పర్చేసే ఫర్ ఏ పర్చేస్ అని చెప్పి రాశారు. సో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు రిడెమ్, అంటే మీరు మీ మనీ, అంటే మీరు ఏదైతే లాటరీ గెలుచుకున్నారో ఆ మనీ మీరు గెలుచుకోవాలంటే కొన్ని ప్రొసీజర్స్ అయితే చెప్పారు. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా ఏం లేదు, సింపుల్గా టోటల్ అమౌంట్ని మీకు ప్రైస్ విల్ బి క్రెడిటెడ్ డైరెక్ట్లీ టు యువర్ బ్యాంక్ అన్నాడు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆల్ ది గవర్నమెంట్ అండ్ సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ టువర్డ్స్ ద రిడెంప్షన్ ఆఫ్ ది ప్రైజెస్, మనీ విల్ బీ పేడ్ బై ది విన్నర్. అంటే విన్నరే డైరెక్ట్గా మనీ పే చేస్తాడని చెప్పి రాశాడు, సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ద ఛార్జెస్ లేవ్డ్ విల్ బీ కలెక్టెడ్ ఇన్ అడ్వాన్స్. ఈ పాయింట్ మీరు క్లియర్గా చూడండి, ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఇన్ అడ్వాన్స్గా తీసుకుంటారంట. సో తీసుకోవడం ఏంటంటే విల్ బీ నాట్ అడ్జస్టెడ్ అగేన్స్ట్ ద ప్రైస్ మనీ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆల్ ది పేమెంట్. ఫోర్త్ పాయింట్ ఇది, ఆల్ ది పేమెంట్స్ విల్ బీ మేడ్ టర్మ్స్ అండ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యువర్ బ్యాంక్ అకౌంట్ మస్ట్ బి లింక్డ్ విత్ ద ఆధార్ పాను. సో ఇక్కడ థర్డ్ పాయింట్ మీకు క్లియర్ అయిపోయింది, ఏంటంటే మిమ్మల్ని మనీ కట్టమంటున్నాడు ఫస్ట్. సో కట్టిన తర్వాత మీకు అమౌంట్ అనేది అయితే ఇస్తాడు. సో పాయింట్ అయితే అది మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ వీళ్ళు ఎలా ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి. సో మీరేమనుకుంటున్నట్టే ఒక లెటర్ వచ్చేసింది, అది మీషో నుంచి వచ్చింది, ఏదో పర్చేస్ చేస్తేనే మీకు ఈ లెటర్ అయితే వస్తుంది. సో నిజమే తగిలిందేమో అనుకుంటారు చాలామంది. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో బ్లాంక్ డీటెయిల్స్ వేసేస్తారు. అండ్ అలాగే కింద సిగ్నేచర్ పెట్టిన వాడు కింద మామూలుగా చేయలేదు, మీరే చూడొచ్చు, కింద మేనేజర్దని మొత్తం ఉన్నాయి. అంటే సంతకాలు అన్నీ బాగానే చేశాడు అండ్ బ్యాంకుది లోగో సీల్ కూడా వేసి సంతకాలు పెట్టాడు, అన్నీ బాగానే చేశారు. కాకపోతే మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఫ్రాడ్. సో అయిపోయింది, లెటర్స్ కూడా పంపించి మిమ్మల్ని ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. సో మీషో దీని మీద రియాక్ట్ కాలేదా అంటే ఖచ్చితంగా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడో కాదు, ఎప్పుడో అయింది మీషో, ఎప్పుడో ఆగస్ట్లోనే అయింది, 2021 లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోనే అయింది. చూడొచ్చు అత్రేయ తిను ఈ యాప్ ఫౌండర్. సో తినైతే పెట్టాడు లైక్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పి, దాన్ని నమ్మద్దని చెప్పి. అండ్ అలాగే వీళ్ళు సైట్ కూడా ఉంది, యాంటీ ఫిషింగ్ అలర్ట్స్ అని చెప్పి, బీ అవేర్ ఇట్స్ నాట్ అస్, ఇట్స్ ఏ స్కామ్స్టర్స్ అని చెప్పి ఇక్కడ రాశారు నీట్గా. ఇది వాళ్ళ వెబ్సైటే, సైట్ చూడొచ్చు, meesho.com/legal-anti-phishing అని చెప్పి క్లియర్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి, భయ్యా చాలామంది చేస్తున్నారు కదా, నువ్వేం స్పెషల్గా వీడియో చేసి మరీ చెప్తున్నావు అంటే, ఫస్ట్ థింగ్ ఒక లెటర్ వచ్చిందంటే ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే లెటర్ వస్తే మేబీ వచ్చిందేమో అని ఒక ఆశ అయితే ఉంటుంది, అది లాటరీ కాబట్టి అందరికీ ఉంటుంది. అండ్ మెసేజెస్ ఫిషింగ్ మెయిల్స్ అయితే పెద్ద పట్టించుకోరు, ఫ్రాడ్ అని చెప్పి వదిలేస్తారు. కాకపోతే లెటర్ వస్తే ఖచ్చితంగా ఆలోచిస్తారు ఎవరైనా. సో వాళ్ళ కోసం అండ్ చదువుకున్న వాళ్ళకే డౌట్ వస్తుంది కాబట్టి ఇంకా చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంక ఇది నమ్మేస్తారు, డ్యామ్ షూర్. సో అందుకని వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే పంపించండి, ఎందుకంటే మీషో నాకు తెలిసి, అంటే నేను తెలుసుకున్నంత వరకు మీషో అనేది ఒక లేడీస్ ఎక్కువగా వాళ్ళు క్లాత్స్ కానీ అలాంటి చిన్న చిన్నవి కొనుక్కుంటుంటారు. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఇలా మీషో అప్లికేషన్ యూస్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇలాంటి లెటర్స్ వచ్చి ఉండదు. సో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. మరి ముఖ్యంగా మీ రిలేటివ్స్లో ఎవరైతే లేడీస్ మీషో లైక్ అప్లికేషన్లో షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, నా నుంచి ఒకటే రిక్వెస్ట్, మీరు ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయాలి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ట్యాప్ చేయాలి. మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి. ఇంకింతే నా నుంచి రిక్వెస్ట్ అయితే ఏం లేదు. అంతే, దిస్ ఓకే, వియస్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.